కొన్ని పరిచయాలు మనల్ని ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్తాయి. మరికొన్ని పరిచయాలు ఈ ప్రపంచాన్ని మన చేతుల్లోకి తీసుకొస్తాయి. అలాంటి ఒక పరిచయం నాకు నేర్పించిన పాఠమే ప్రేమ. అలాంటి ప్రేమ ఇప్పుడు నేను రాకపోతే చస్తానంటుంది. అందుకే ఆ ప్రేమను బతికించుకోవడం కోసం అమ్మా నాన్నల ప్రేమను వదిలి వెళ్తున్నా. అవును, నా పేరు జానకి. లేనానా, త్వరగా లే, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏం బా మరిది, పొద్దు పొద్దునే కార్డులతో కుస్తీ పడుతున్నావు? ఏం లేదు బావా, పెళ్లి కార్డులు ప్రింటింగ్ అవ్వాలి. నేను శోభా కలిసి మంచి కార్డు సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం. అదేమో నాకే పని వచ్చా పెస్కేప్ అయిపోయింది. అయినా నాకేం వచ్చు బావా, సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు. ఏం కార్డు సెలెక్ట్ చేద్దామా అని చూస్తున్నాను. ఈ కార్డు చూడు, రిచ్గా క్లాస్గా ఉంది. అమ్మ ఇదా, ఇది ఒక్కో కార్డు ప్రింటింగ్ 120 రూపాయలు బావా. ఇది ఇచ్చామంటే మా మామగారు సగం అమ్ముకోవాలి. నా వల్ల కాదు, నేనేమను బా మరిది. మామగారు వస్తుంటే ఎంత ప్రేమరా నీకు. ఇదే ప్రేమ మీ అక్క కూడా ఉంటే నాకు ఈ చేతికి రెండు ఉంగరాలు, ఈ చేతికి రెండు ఉంగరాలు వచ్చిండేరా. అయినా కార్డులు లేవు బావా. యాక్చువల్లీ నేనైతే వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టేద్దాం అనుకున్నాను. ఏదో మా మామగారు చేస్తాం కొద్దీ కార్డులు, కానీ ఈ జనరేషన్లో కూడా కార్డు ఇచ్చి ఇన్విటేషన్ బావా. పెళ్ళి అనేది మన సాంప్రదాయం బావా. అది కేవలం ఇంగ్లీష్తో పిలిచే ఇన్విటేషన్ కాదు. మన ఇంట్లో జరిగే శుభకార్యానికి మనం బాగుండాలని మన వాళ్ళకి మనం ఇచ్చే మర్యాదే శుభలేఖ. అది కేవలం మనం టైప్ చేసే అక్షరాల్లో ఉండదు, మనం ఆప్యాయంగా పిలిచే పిలుపులో ఉంటుంది. నువ్వు అన్నట్టు వాట్సాప్ ఫేస్బుక్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ప్రేమను రాగాలు ఉండవు బావా. కరెక్ట్గా చెప్పావు రామ. అమ్మాయి కాఫీ వచ్చింది. వీడికి అదే చెప్తూ ఉంటాను, ఎప్పుడు టెక్నాలజీస్తోనే కాదు మనుషులతో కూడా మాట్లాడమని. సపోర్టా, అందుకే కదా ఈ మధ్యన ఈడుతూ తిరుగుతున్నాను. రామ్ ఒకసారి వెళ్ళరా. ఆ నాన్నగారు వస్తున్నా. చెప్పన్నా. ఈ ఫైల్ తీసుకెళ్లి సతీష్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు, సతీష్కిచ్చి నేను ఇచ్చానని చెప్పు. సరే. ఆగు, అతని నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది నాన్న. ఓకే. ఎక్కడ్రా, ఇందాక చెప్పా కదా బావా నేను ఫాలో అయిపోతాని. అంత వద్దు కానీ ఇప్పుడు నిజం చెప్పు. అంటే శోభ ఫోన్ చేసింది బావా, నువ్వు అక్కడ జస్ట్ డ్రాప్ చేస్తే చాలు. ప్లీజ్ రా, అసలే చంపేస్తుంది అది, రాకపోతే సీల్ రాకసరా అది. సరేరా, తప్పుద్దా, కానీ ముందు డాడీ పని అయితే ఏదైనా కాదంటే మాత్రం ఊరుకుంటావా. పట్టుకో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫైల్ ఇచ్చొస్తా. సరే బావా. Thank you.
అదేంటి, వెళ్ళేటప్పుడు రజనీకాంత్ స్టైల్గా వెళ్ళాడు, వచ్చేటప్పుడు అరవింద్ సమ్మను ఆలోచించుకుని వస్తానేంటి? ఏమైందావా? ఒక్క నిమిషం ఉండరా, ఒక్క నిమిషం. రే బా, రే. వారిని నువ్వు ఎందుకు కంగారు పడి వచ్చింది? 10 నిమిషాలు అయితే ఇంటికి వెళ్ళిపోయాం కదా. దీని కాదు బావా. మరి ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను బావా, డాష్ కూడా ఇచ్చాను. అమ్మాయిని చూడడం, డాష్ అవడం అన్ని అయిపోయినాయి. ఇంట్లో అంతా నేను రామడం కొంటున్నారా? నువ్వు చేసే పని ఇదే? అలా కాదు బావా, ఆ ఉద్దేశంతో కుద్దలేదు. మరి ఏ ఉద్దేశం కుద్దా? తనను చూడగానే ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలిగింది, ఎక్కడో చూసా అనిపించింది. ఈ వయసులో ఈ అమ్మాయి చూసినా ఎలా అనిపిస్తుందిరా బావా? శోభా వేచేస్తున్న పద. అలా కాదు రా, ఉండు రా, ఉండు. హాయ్. హాయ్. త్వరగా వచ్చారా? శోభ అక్కడ మ్యార్లింగ్ మన పెళ్లి పిల్లలు అందరూ వచ్చేయండి. మొత్తం పని ఏం చేస్తున్నట్టు ఉంది జానకి? రామ్ తిన్న ఫ్రెండ్ జానకి ఒక ఎగ్జామ్ లో పరిచయం అయింది. ఏంట్రా అమ్మాయి తెగ చూసేత్ర? ఇందాక ఒక అమ్మాయిని చూశానని చెప్పానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి రా. ఓ అవునా. రామ్ నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏం చెప్పు. యాక్చువల్లీ జానకి రాజమండ్రి పక్కన కొవ్వూరు, ఇక్కడ తన ఫ్రెండ్ ఒక అబ్బాయిని కలవడానికి వచ్చింది. బట్ ఆ అబ్బాయి నంబర్ పనిచేయడం లేదు, అడ్రస్ కూడా పూర్తిగా తెలియదు. తన దగ్గర ఉన్న డీటెయిల్స్తో ఆ అబ్బాయి అడ్రస్ కనుక్కోవడం కొంచెం కష్టమే. సో ఆ అబ్బాయి అడ్రస్ దొరికే వరకు తనని మీ ఇంట్లోనే ఉంచాలి ప్లీజ్. మా ఇంట్లోనా? యా, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ రిలేటివ్స్తో చాలా హడావిడిగా ఉంది. సో ఈ టైంలో తనని పట్టుకొని ఆ అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టం. అలాగే పెళ్లి పనులు కూడా చాలా ఉన్నాయి, నువ్వే ఏదో రకంగా 2 డేస్ హెల్ప్ చేయాలి. నాకు ఓకే, కానీ ఇంట్లో ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా. దాని కొద్ది ఎందుకు ప్లాన్ ఉండే ఉంటుంది, ఇలాంటివి చాలా చూస్తాం. నువ్వేం కంగారు పడకు, నువ్వు చెప్పే. ఇంట్లోనే కదా ఆంటీని వదిలి నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తా, నువ్వు మాత్రం నాకు ఈ హెల్ప్ చేయి ప్లీజ్. నాకు ఓకే. ఇన్నాళ్ళు మీ బాబు బెండకాయ కొడిచి పంపుతుంటే ఏంటో అనుకున్నాను. ఏం తెలివితేటలే నీకు. అమ్మ కొడుచు, నోరు మూసుకుంటావు ఇంకా బాగా వెళ్ళిపోతాం పద. బాబు పెళ్ళాక ఎలా కొట్టిందంటే ఎడారి చేస్తాం బాబు, దీనికి గట్టి కొట్టేసింది బావా. మన రామ్కి మంచి సంబంధం ఉందని మా నాన్నగారు చెప్పారు అత్తయ్య. అప్పుడే వాడికి పెళ్ళేంటమ్మా, చిన్నపిల్లోడు. మీరు ఇలానే అంటూ ఉండండి, చిన్నోడు చిన్నపిల్లోడు అని. ఏదో ఒక రోజు ఒక అమ్మాయిని తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాడు. ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు తీయమ్మా. అత్తయ్య తొందరగా రండి. ఏమైంది అదునా, ఎందుకు కంగారు? ఎవర్రా ఈ అమ్మాయి? తను జానకి, శుభ వాళ్ళ ఫ్రెండ్. అవునా ఆంటీ, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది, బట్ 2 డేస్ మేము ఊరెళ్తున్నాం కదా, సో ఇక్కడ తను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడైతే మీరు వదిన ఉన్నారు కదా, సో ప్లీజ్ ఆంటీ. అయ్యో దాందే ఉందమ్మా, అసలే ఆడపిల్ల, తనకిష్టం ఉండని రోజులు ఉండని, ఒంటరిగా తను మాత్రం ఎక్కడుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నీ పేరేంటమ్మా? జానకి. జానకి పేర్లాగే అమ్మాయి కూడా లక్షణంగా ఉంది. లోపలికి తీసుకెళ్ళమ్మా. టిఫిన్ సంగతి తర్వాత, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే. ఏరా ఆ అమ్మాయిని చూసి ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారు ఎందుకమ్మా,
మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి అయితే ఈ ఇంటి లక్ష్మి చెప్పకుండా ఉంటానా? సరే సరే, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. తరుణ అడ్రస్ దొరుకుతుందంటావా? నీకేం ప్రాబ్లం లేదు, రామల ఫ్యామిలీ చాలా మంచిది, అంతా రామే చూసుకుంటాడు. ఏంటి డిస్కషన్? నా గురించేనా? యా అవును రామ్, జానకి అడ్రస్ దొరకదేమని చాలా కంగారు పడుతుంది. కంగారు ఎందుకు జానకి గారు? మీరు అతని మీద ఉన్న ప్రేమ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చారు. ఆ నమ్మకాన్ని నాకు ఇవ్వండి, మీ ప్రేమను చూపించే బాధ్యత నాది. దానికి ముందు కంగారు పడ్డం మానేసి భోంచేయండి. సరే, నేను బయట వెయిట్ చేస్తాను, తొందరగా రండి. అడ్రస్ దొరికిందా? ఫైనల్గా ఈ ఇయర్లో కూడా అతని అడ్రస్ దొరకలేదండి. మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఈ ఇయర్లోనే ఉండాలి. కానీ అయ్యో జానకి గారు, ఏడవకండి. ఎవరైనా చూస్తే బాగోదు. దొరకలేదని చెప్పాను కానీ అసలు దొరకడు అని లేదు కదా. ఈ సిటీలో ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి, ఖచ్చితంగా కనిపెడదాం. కానీ ముందు అతని గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఐ మీన్, అతను ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం లాంటివి. అతని పేరు తరుణ్. అతను నాకు 2 ఇయర్స్ నుంచి పరిచయం. మాది ఇంటర్నెట్ లవ్. FBలో చూసి అతన్ని లవ్ చేశా. ఏంటి, ఇంటర్నెట్ లవ్వా? అది FBలోనా? అలా ఎలా? మేము లవ్ చేసుకుంది ఇంటర్నెట్లో అయినా ఇంటర్నల్గా చాలా ఫీలింగ్ షేర్ చేసుకున్నాం. చాలా విషయాల్లో అతను నాకు సపోర్ట్ చేసేవాడు. అప్పటి వరకు ఉన్న మా పరిచయం అతన్ని ప్రపోజ్ చేశాక ప్రేమగా మారింది. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఇంత సడన్గా ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను కూడా అంతా బాగుంది అనుకునే సమయంలో అతని దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా అతనికి పెళ్లి చేస్తున్నారని, నేను కనుక రాకపోతే అతను సూసైడ్ చేసుకుని చనిపోతాడని ట్యాప్ చేసి పంపించాడు. ఆ సమయంలో నాకు మా పేరెంట్స్ కన్నా నా ప్రేమను కోరుకునే అతని ప్రాణమే ముఖ్యమనిపించింది. అందుకే అమ్మ నన్ను వదిలి అతని కోసం వచ్చేసాను. ఇప్పుడు అతనే లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అతను కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. సో అతనికి మీరు చెప్పిన డీటెయిల్స్ చెప్తాను. మోస్ట్లీ 1-2 డేస్ మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చు. ప్లీజ్ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, ఓకే? సరే వెళ్దామా. ఏంటండి ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఆలోచన కాదండి, ఆవేదన. ప్రేమించిన మనిషి ప్రాణాల కోసం వచ్చేసాను, కానీ మీ అమ్మ నాన్న ప్రేమను చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. అయినా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాకే రావాలా అని. ప్రాబ్లమ్స్కి మీరు నేను అంటూ ప్రత్యేకంగా కండిషన్స్ ఉండవు జానకి గారు. అయినా అలలేని సముద్రాన్ని, కష్టాలేని మనిషిని మనం ఊహించుకోలేం.
అలా ఊహించుకోవాల్సి వస్తే అది మన ప్రేమే. ఆ రాజేష్ చెప్పు. నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అతని అడ్రస్ కనిపెట్టాను రా. నువ్వు వెంటనే బయలుదేరితే మనం కలిసి అక్కడికి వెళ్దాం. సరేరా, వెంటనే బయలుదేరుతున్నాం. ఏమైంది? తరుణ్ అడ్రస్ దొరికిందంట, వెంటనే రమ్మన్నాడు. పదండి. ఓకే. ఎవరు కావాలండి? ఐఎమ్ మిస్టర్ రాజేష్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఓకే. తరుణ్ అనే వ్యక్తి మా అన్నయ్య. లోపలికి రండి. యా ఓకే. కమ్. కాఫీ టీ ఏం తాగుతారా? నో ఫార్మాలిటీస్. చెప్పండి, మా అన్నయ్యతో మీకేం పని? ఒకసారి మీ అన్నయ్య బయట రమ్మనండి, మాట్లాడే పని ఉంది. తను రాడు. ఏ విషయంలో నాతో చెప్పను? పర్లేదు. లేదు, నేను తరుణ్తో మాట్లాడాలి. అతని ఫోన్కి ట్రై చేస్తుంటే కూడా కలవట్లేదు. ఇంతకీ మీరెవరు? మా అన్నయ్యతో మీకేం పని? చూడు మిస్టర్, ఓ కేసు విషయంలో మీ అన్నయ్యతో మాట్లాడాలి. దయచేసి మీ అన్నయ్యని పిలవండి. ఏంటి సార్ పిలిచేది? ఒకసారి అటు చూడండి. లేని వ్యక్తిని పిలవండి పిలవండి అంటే ఎక్కడి నుంచి పిలవాలి సార్? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. తరుణ్కి ఏం కాలేదు. మీరంతా ఏదో డ్రామా ఆడుతున్నారు. డ్రామా ఆడాల్సిన అవసరం నాకేంటండి? ఒక అమ్మాయి ప్రేమ కోసం సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చనిపోయాడు. నా తరుణ్ణి నేనే చంపేసుకున్నాను. నేను రావడం ఒక్కరోజు లేట్ అవుతే తను నిజంగా చనిపోతాడని అస్సలు అనుకోలేదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య మీ వల్ల చనిపోవడం ఏంటి? అవును, నేను తరుణ్ 1.5 ఇయర్ నుంచి లవ్ చేసుకున్నాను. తనకు పెళ్లి ఫిక్స్ చేశారని, నేను రాకపోతే అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అన్నాడు. నేను రావడం లేట్ అయినందుకు అతను నిజంగా చచ్చిపోతాడని అస్సలు అనుకోలేదు. అసలు ఎవరండి మీరు? మా అన్నయ్య చనిపోయి 2 ఇయర్స్ అయింది. మీరు ఇప్పుడు వచ్చి 2 డేస్ బ్యాక్ మెసేజ్ చేశారంటారేంటి? ఏంటి, మీ అన్నయ్య చనిపోయి 2 ఇయర్స్ అవుతుందా? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరంతా ఏదో డ్రామా ఆడుతున్నారు. డ్రామా ఆడాల్సిన అవసరం నాకేంటండి? మీరే ఏదో ఆశ కోసం మా అన్నయ్య పేరు చెప్పి ఇక్కడికి వచ్చినట్టున్నారు. మీ అన్నయ్య ఆశ కోసం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం నాకు లేదు. నేనే మీ అన్నయ్య అకౌంట్లో చాలా సార్లు వేలకు వేలు డబ్బులు వేశాను. ఒక నిమిషం ఉంటారా? మీరు కూర్చోండి అమ్మా, మీరు కూడా కూర్చోండి. ఏంటి, మీరు అతను డబ్బులు వేశారా? అవును, ఒక్కసారి కాదు చాలా సార్లు వేశాను. ఏ అకౌంట్ లో వేశారు? అతని ఫ్రెండ్ జాఫర్ అనే వ్యక్తి అకౌంట్ లో. అయితే ముందు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంటా? కంప్లైంట్ దేనికి? ఎందుకంటే జానకి మోసపోయింది కాబట్టి. మీరు చెప్తున్న జాఫర్ అనే వ్యక్తిని 2 డేస్ బ్యాకే మా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వాడితో పాటు ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళదంతా ఒక గ్యాంగ్. చనిపోయిన వాళ్ళ అకౌంట్లు హ్యాక్ చేసి అమాయకుల్ని మోసం చేస్తుంటారు. అయ్యో జానకి గారు, ఏడవకండి ప్లీజ్. చూడండి, మీరు ఈ టైంలో బాధపడడం కరెక్టే, కానీ తప్పు జరిగిపోయిన తర్వాత ఏడుస్తూ బాధపడడం కన్నా ఇక ముందైనా ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడితే మంచిది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, థ్యాంక్ యూ. రామ్ ఆగరా. జానక్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా ఒక్క నిమిషం. అసలు ఎవరా ఈ అమ్మాయి? ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిందని శోభ చెప్పింది, నువ్వేమో జాబ్ మానేసి ఆ అమ్మాయి వెంట తిరుగుతున్నావు. అసలు ఎవరా ఈ అమ్మాయి? నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి? అది మాయా. నువ్వాగరా, అడిగింది వాడిని. అది నానా, అసలు ఏమైందంటే జరిగింది. తను ప్రేమించడంపై ప్రాణాలు కాపాడుకోవడానికి తను ఆలోచించుకుని తీసుకున్న డిసిషన్ వల్ల తను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. ఎంత జరుగుతున్నా మాలో ఒకరికైనా చెప్పుకుండాల్సింది రామ్. ఇలా జరిగిందని మాకు తెలిసింది ఇప్పుడే, సో అందుకే ఈ విషయాలు మీ వరకు రానివ్వలేదు. కన్నీళ్ళు చాలా విలువైనవమ్మా, ఇలాంటి వాటి కోసం బాధపడి వాటి విలువ తగ్గించుకో.
ప్రేమించేటప్పుడు ఉండే ఆలోచన ఎక్కువ దూరాన్ని చూడలేదు. అందుకే గ్రీటింగ్ కార్డ్స్ మీద మీ ఇద్దరు పేర్లు ఉంటే చాలని మీరు అనుకుంటారు. కానీ మిమ్మల్ని కన్నవాళ్ళు మీ వెడ్డింగ్ కార్డ్స్ మీద చాలా మంది పేర్లు రాయాలి. ఒకవేళ నువ్వు బాధపడింది కన్నవాళ్ళ గురించే అయితే కన్నవాళ్ళ కోపాన్ని ఆపగలవు. ఎందుకంటే నేను ఓ కన్న తండ్రినే కదమ్మా. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే ఏర్పాటు నువ్వు చూడరా. ఏంటండి జానకి గారు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయని చూస్తున్నారా? కాదండి, ఆ నక్షత్రాల్లాగా మళ్ళీ నేనెప్పుడు నవ్వుతానని ఆలోచిస్తున్నాను. మీరింకా జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నట్టున్నారు. మర్చిపోవాలి జానకి గారు. మర్చిపోవడానికి నేను చేసింది చిన్న తప్పు కాదు. మోసం చేస్తే తప్పంటారు, మోసపోతే తప్పన్నారు. మీరు ఇలా జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటే చివరికి మీ కన్నీళ్ళు తుడడానికి మీ చుట్టూ ఎవ్వరూ ఉండరు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లోకి రానిస్తారా? తల్లిదండ్రులంటే చిన్నప్పటి నుంచి కూతుర్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కన్నీళ్ళు పెట్టుకోవడం ఒకటే కాదు, కన్నీళ్ళతో కన్నవారి దగ్గరకు వస్తే అవి తుడడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందుకే లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే తల్లిదండ్రుల బంధం గొప్పది. ఒక ప్రేమ మోసం చేసిందనో, మన ప్రేమ మోసపోయిందనో మనం ఏడుస్తూ ఉండక్కర్లేదు. మన చుట్టూ ఉండే వాళ్ళ ప్రేమలో కూడా మన ప్రేమను వెతుకుతూ మనం చేసే ప్రయాణమే మన జీవితం. జరిగిన దాని గురించి బాధపడడం మానేసి జరగబోయే దాని గురించి ఆలోచించండి. అన్నట్టు రేపు ఉదయం 9:00 బస్ బుక్ చేశాను, 8:00 బయలుదేరాలి, రెడీగా ఉండండి.
బంధం కలగా మిగిలిపోయేనాటి వరమిది హృదయం పంచారు ఏంట్రా బావా ఎక్కడేం చేస్తున్నావు అంటారుగా? రెండు రోజుల నుంచి ఆఫీస్కి కూడా వెళ్తుందంట. ఈ మధ్య అదలో ఉన్న నాకు కూడా చెప్పింది. ఏంటి మ్యాటర్? ఏం లేదురా, ఈ మధ్య ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలనిపిస్తుందా లేకపోతే జానకితో ఉండాలనిపిస్తుందా? నువ్వు చెప్పబోతున్నా తెలియదు అనుకుంటున్నావా? తను ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో తెలియదు, కానీ గుండెల్లో మాత్రం తీపి గుర్తులు మిగిలిచి వెళ్ళిపోయింది బావా. తీపి గుర్తు నువ్వు అంటున్నావు కాదు ప్రేమ అని నేను అంటున్నాను. ఏంట్రా నువ్వు అనేది? రే, ఆ అమ్మాయిని కలిసినప్పుడు నువ్వు ఒక మాట నాకు గుర్తుందా, తన కళ్ళు చెప్తున్నా తను ఏదో ప్రాబ్లంలో ఉందని. ఇప్పుడు నీ కళ్ళు కూడా అదే చెప్తున్నారా తన మీద నీకు ప్రేమ ఉందని? నువ్వే అంటుంటావు కదరా, నోటితో మాట్లాడే మాటలు అబద్ధం అవుతాయేమో కానీ కళ్ళతో మాట్లాడే మాటలు నిజమే అవుతాయని. తను నేను ఖచ్చితంగా ప్రేమిస్తుందిరా, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి మనసులో మాట చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. థ్యాంక్స్ రా బావా. బెస్ట్ ఆఫ్ లక్ బావా. హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? ఇప్పుడే బయటకు వచ్చాను. ఆఫీస్కి కాల్ చేశాను, ఆఫీస్లో కూడా లేవంట. కొంచెం పనుండి బయటకు వచ్చాను. ఏ, ఏదైనా అర్జెంటా? ఏం లేదురా, డాడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నాకు పెళ్ళి ఏంటి? ఏమోరా, నాకు అదంతా తెలీదు. డాడీ వాళ్ళు ఫ్రెండ్స్ అంట, అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఏంటి, అప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేసారా? సరే, నేను వచ్చి మాట్లాడతాను. టీ తీసుకో. మా వాడని కాదు కానండి, నా మాట అస్సలు కాదన్నాడు మా వాడు. అదిగో మాటల్లోనే వచ్చాడు, రారా. ఏంటో దినా, ఏం జరుగుతోంది? నీకే పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు. అది తెలుస్తోంది, అయినా ఈ టైంలో ఏంటి? టైం వచ్చింది కాబట్టి చేస్తున్నావురా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. ఒకసారి కాదు, రెండు సార్లు మాట్లాడు. పైన వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. హా, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి ఎంతా చెప్పారు? వాళ్ళు చెప్పింది వేరు, నేను చెప్పాల్సింది వేరు. నేను వినాల్సిందేంటి? మొట్టమొదటిసారి అమ్మాయిని చూశాను, మళ్ళీ చూడాలనుకున్నాను. మళ్ళీ రెండోసారి కలిశాను, ఎప్పుడూ కలిసి ఉండాలనుకున్నాను, కానీ అది జరగలేదు. తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో కానీ ఇక్కడ నుంచి కాదు. ఇది ప్రేమ అని నాకు తెలిసేలోపు అమ్మాయి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. తనను వదులుకోకూడదు అనిపించింది, ఎందుకంటే ఒక్కడి ప్రేమ కోసం ధైర్యంగా రైలుకి రాగలిన అమ్మాయి. ఇది మోసమని తెలిసాక తిరిగి రైలు ఎక్కలేనంత అమాయకత్వం తన దగ్గర ఉంది. ఇంతకన్నా మంచి అమ్మాయి, నాకు నచ్చిన అమ్మాయి ఇంకా దక్కదేమో అనిపించింది. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డావు, ఆ అమ్మాయి ఒకవేళ రాకపోతే? నేనే వెళ్తాను. నువ్వు అంటే ఇష్టం లేదంటే? ఇష్టపడేంత వరకు వెయిట్ చేస్తాను జీవితాంతం. అక్కర్లేదు, నేనే నీకోసం వచ్చేసా. ఇంతిలా ప్రేమించేవాడివి? ఆ రోజు బస్సు ఎందుకు ఎక్కించావు? ఇన్నాళ్ళు కంటికి కనిపించే ప్రేమకు విలువిచ్చాను, కానీ మనసులో ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోయాను. గుర్తించే సమయానికి నేను నీకు దూరంగా ఉన్నాను. నా ప్రేమకు పెంపకం కూడా తోడైంది, అందుకే మా ఫ్యామిలీతో కలిసి నీకోసం వచ్చేసాను.
నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అసలు ఇదంతా ఎలా? చోటు నీదేగా మూడు ముళ్ళది ముచ్చట ప్రేమ నేనుగా ఇదే ప్రేమ తానుగా ఇలా నేను నీ కంకితం నా ప్రాణమే నీవేనని ప్రమాణమే చేయనా కడా వరకు నీ తోడై నడుపును ఈ పరిణయ ఎలా జరిగింది ఇప్పటికైనా చెప్పు. నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాక ఇక్కడ జరిగిన ప్రతి విషయం మా ఇంట్లో చెప్పాను, నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి. కానీ ఆ తర్వాత బాగా ఆలోచించి వెంటనే మా నాన్నగారు అడిగిన ఒకే ఒక్క మాట, ప్రేమను పెంచిన ఫ్యామిలీలో జీవితం అంత హ్యాపీగా ఉంటావా అని. ఏ అమ్మాయినా కోరుకునేది ఒక మంచి భర్తతో పాటు ఒక మంచి ఫ్యామిలీని కూడా. ఇదంతా బాగానే ఉంది, కానీ మా నాన్నకి మీ నాన్న ఎలా తెలుసు? దానికి కారణం మాత్రం నా పక్కనున్న బాలునే. నా మీద నీకున్న ప్రేమను నాతో చెప్పి మా ఫ్యామిలీ మొత్తాన్ని మీ ఫ్యామిలీతో కలిపాడు. అమ్మ బామర్ది ఒక్క మాట కూడా చెప్పలేదు. బావ మంచి కోరేవాడే బామర్ది. బావ బామర్ది హ్యాండ్ ఇచ్చుకో. ఒక ప్రేమ మోసం చేసిందనో మన ప్రేమ మోసపోయిందనో మనం జీవితాంతం ఏడుస్తుండక్కర్లేదు. మన చుట్టూ ఉండేవాళ్ళ ప్రేమల్లో కూడా మన ప్రేమను వెతుకుతూ మనం చేసే ప్రయాణమే మన జీవితం. అదే మా ఈ పరిణయం.